Livingston Ministries. Praise the Lord. Hallelujah. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాలంలో మనం ధ్యానించుకుంటున్న వాక్య భాగము 134వ కీర్తన 3వ చరణంలో, భూమాకాశములను సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఎక్కడి నుండి ఆశీర్వదిస్తాడంటండి? సియోనులో నుండి, పరలోకంలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు ఎటువంటి వాడు తెలుసా? భూమాకాశమును సృజించిన వాడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. మనుషుల యొక్క ఆశీర్వాదము, మనుషుల యొక్క దయా దాక్షిణ్యము ఈరోజు ఎంతకాలం నిలుస్తుందండి? ఎంతకాలం నిలుస్తుంది? ఒకవేళ వాళ్ళు ఇచ్చినా, వారు సహాయం చేసినా ఎంత ఇస్తారు? ఎంత చేయగలరు? ఎంతకాలం నీతో ఉండగలరు? ఆమెన్. ఈరోజు లోకంలో ఉన్నవారు శాపాలే పెడుతున్నారు, కానీ శపిస్తున్నారే, కానీ ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు. అయితే వాక్యం సెలవిస్తుంది, భూమాకాశములను సృజించిన దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యములు సఫలమవుతాయి. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు బాగుంటావు. దేవుడు ఆశీర్వదిస్తే నీకు సమాధానం ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే నీ మార్గం సరళం చేయబడతాయి. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు వెళ్ళిన చోటలా సఫలమవుతుంది. ఒక్కసారి దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటే ఏ మానవుడు నిన్ను శపించినా అవి నీకు శాపం రాదు. ఒకసారి బిలాము శపించడానికి వెళ్తున్నాడు, అక్కడ ఆపేశాడు దేవుడు. నేను వారిని ఆశీర్వదించాను, నువ్వెలా శపిస్తావు? నువ్వు నేను ఆశీర్వదిస్తే నువ్వు శపిస్తావా? హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారికి ఏ శాపము రాదుగాక. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంది, నీ పిల్లల మీద ఉంది, నీ కుటుంబం మీద ఉంది. అందుచేత ధైర్యంగా ఉండు నా ప్రియ సహోదరి సహోదరా, సియోన్లో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన ఆశీర్వదించాడు కాబట్టి నీ మీద మానవుడు ప్రయత్నించిన ఏ మానవ ప్రయత్నాలు, ఏ శాపాలు నీ మీదకు రావుగాక. నీ మీద దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆమెన్. ఈ వాక్యం ద్వారా ప్రభు నేను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి, యెషయాకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని నీ వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోయిన ప్రతి ఒక్కరిని లేవనెత్తి మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెషయ మీరే కాచి కాపాడండి. ఈరోజు చేస్తున్న ప్రతి కార్యకలాపాలు మీరు ఉండండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.